వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం, మన అచీవర్స్ అకాడమీ నుంచి అచీవర్స్ పబ్లికేషన్స్ పేరుతోని బుక్స్ రిలీజ్ చేసినాం అని చెప్పినాం. ఒకటి తెలంగాణ హిస్టరీ, రెండవది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ చేసినాం. వీటికి సంబంధించినటువంటి కొంతమంది పిల్లలు అడుగుతున్నటువంటి డౌట్స్ ప్రకారం వాటికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ లేదా వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ ఒకసారి సిలబస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేశారు, రెండవది అండ్ దానిలో ఏ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ కవర్ చేయబడ్డది, మూడవది బుక్స్తో అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే సరిపోతుంది అండ్ దీన్ని ఎట్లా చదవాలి, ఈ బుక్స్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి, అలాగే దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, సిలబస్ కవర్ చేసిన విధానం ఏంటి, అండ్ ఇవి మనకు జనరల్గా పిల్లల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్. వీటికి సమాధానాలు చెప్పే ఉద్దేశంతో, మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసే ఉద్దేశంతో మనం ఈ వీడియోతో ముందుకు వచ్చినాం. అండ్ తెలంగాణ హిస్టరీ బుక్కి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ ఇది. ఒకసారి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి వ్యూ ఇది. ఇది బుక్ ఆల్రెడీ మన మార్కెట్లో ఉంది ప్రస్తుతం. అమెజాన్లో కానీ మన అచీవర్స్ అకాడమీ వెబ్సైట్లో కానీ రావచ్చు, అలాగే ముఖ్యమైనటువంటి బుక్ స్టాల్స్లో కూడా, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి ముఖ్యమైనటువంటి బుక్ స్టాల్స్లోకి వెళ్ళినా సరే ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు అమెజాన్ నుంచి, అట్లాగే మన అచీవర్స్ నెక్స్ట్ .com అని వెబ్సైట్ ఉంటే దానిలోకి లాగిన్ అయ్యి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, మీకు అడ్రస్కు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక ఓవర్వ్యూ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. బుక్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం. ఒకటి, యాక్చువల్గా దీనిలో ఉన్నటువంటి విషయ సూచిక ఏముంది అదొకసారి మనం చూద్దాం. దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు సిలబస్ని ఒక ప్రాపర్ ఓరియంటేషన్తోని బుక్ని మనం అందించే ప్రయత్నం చేసినాం. తెలంగాణ చరిత్ర అనగానే మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్లో బేసిక్గా కనిపించేటువంటి అంశాలు కాకుండా మనం ప్రాపర్గా సిలబస్ని ప్రాపర్ ఓరియంటేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు సరిపడే విధంగా తెలంగాణ చరిత్రను మాత్రమే, ఎందుకంటే చారిత్రక సంస్కృతిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తయారు చేసినాం ఇది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆధునిక సాంస్కృతిక లక్షణాల కోసం మనం ఉద్యమంలో భాగంగా సపరేట్ బుక్ రిలీజ్ చేస్తున్నాం. దాంతోపాటు సంస్కృతిని మనం రిలీజ్ చేయబోతున్నాం, కాబట్టి తెలంగాణ చరిత్ర సంస్కృతి అనగానే ప్యూర్ సంస్కృతిని కూడా ఇందులో చూపిస్తామని అక్కర్లేదు. ఎందుకంటే ప్యూర్ కల్చర్, తెలంగాణ కల్చర్ని సపరేట్గా మనం ఉద్యమంలో భాగంగా దాంతో కలిపి రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి తెలంగాణను చారిత్రక కోణంలో ఉన్నటువంటి సాంస్కృతిక లక్షణాల దృష్ట్యా మాత్రమే ఈ బుక్ను మనం రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గ్రూప్ 2లో ఉన్నటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన సిలబస్ను దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేసినాం. అంటే తెలంగాణ చరిత్రను చదివేటువంటి విద్యార్థులందరికీ, తెలంగాణ చరిత్ర కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఎవరికైతే ఉంటో ఇది 100% సరిపడిన పుస్తకంలో చెప్పొచ్చు. ఇంకొకటి, అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా సింపుల్గా అండ్ చాలా సింప్లెస్ట్ మేనర్లో మనం బుక్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించినాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా గత 2-3 రోజుల క్రింద జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, తెలంగాణ చరిత్ర నుంచి అడిగిన ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన బుక్లో క్లియర్గా ఉండింది. దానికి సంబంధించి కూడా మనం నేను స్పెషల్ వీడియో పెట్టాను. గ్రూప్ 1లో వచ్చినటువంటి తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్లు మన పేజ్ నెంబర్తో సహా పిన్ చేస్తూ నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని సపరేట్ వీడియోలో ఇచ్చాను. దానికి కావాలంటే దీని లింక్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి బుక్లో ఒకసారి విషయ సూచికను చూద్దాం. యాక్చువల్గా ఒక ఇంట్రొడక్టరీ పార్ట్ ఇచ్చినాం, ఒక సింపుల్ ఇంట్రొడక్షన్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ పదం యొక్క పరిణామ భావంతో పాటుగా సింపుల్గా ఒక చిన్న పరిచయ వాక్యాన్ని చెప్పినాం. బుక్కి సంబంధించిన తెలంగాణ చరిత్ర పరిచయం మాత్రమే మొదటి పేజీలో కనిపిస్తుంది. ఇక రెండవది చారిత్రక పూర్వయుగం అన్నాం. సో చారిత్రక పూర్వయుగం అంటే కేవలం తవ్వకాలలో దొరికినటువంటి వస్తువుల ఆధారంగా, పురావస్తు శాఖ వారి అధ్యయనాల ఆధారంగా
జరిపిన చారిత్రక లక్షణాలన్నీ దీనిలో భాగం కాబట్టి చారిత్రక పురోయగాన్ని మనం డిస్కస్ చేశాం. అట్లాగే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పట్టణాలు, తెలంగాణలో ఉన్న తొలి రాజ్యాలు. జనరల్గా సిలబస్లో ఇంట్రడక్టరీ పార్ట్ ఎట్లా ఉంటుందంటే శాతవాహనులు అనేటువంటి టాపిక్తోనే సిలబస్ స్టార్ట్ అవుతుంది. కానీ తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కంటే ముందు కూడా మనకు కొన్ని రాజ్యాలు కనిపిస్తాయి. ఎస్పెషల్లీ షోడశ మహాజనపదాలలో భాగంగా ఉన్నటువంటి అస్మక రాజ్యం అని ఒక రాజ్యం ఉంది. ఇది షోడశ మహాజనపదాలలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఏకైక రాజ్యం లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజ్యం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అస్మక రాజ్యం, దాని పరిణామాలు అండ్ దాని యొక్క దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకు సమాచారం ఎక్కడెక్కడ ఉందో దాన్ని చేస్తూనే అస్మక రాజ్యం యొక్క విచ్ఛిన్నం తర్వాత, అస్మక రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారు, తర్వాత ఆ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత తెలంగాణలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి, వాటికి సంబంధించిన వివరాలు. ఈ చిన్న చిన్న రాజ్యాల నుంచి వచ్చినటువంటి ఒకనొక పెద్ద రాజ్యమే శాతవాహనులు. ఆ విధంగా కోటిలింగాల కేంద్రంగా శాతవాహన రాజ్యం ఎమర్జింగ్. అంటే షోడశ మహాజనపదాల సమయంలో తెలంగాణలో ఏర్పడినటువంటి అస్మక రాజ్యం నుంచి మొదలుకొని శాతవాహన రాజ్యం యొక్క ఎమర్జెన్స్ వరకు ఉన్నటువంటి పరిణామాలను ఈ తెలంగాణలో ఉన్నటువంటి తొలి రాజ్యాలు అనేటువంటి టాపిక్ కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. చాలా సింప్లిఫైడ్ మేనర్లో మనకు దొరికిన సమాచారాన్ని కూలంకషంగా మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ టాపిక్ని మనం పెట్టినాం. ఇక శాతవాహనులు, జనరల్గా మనకు సాధారణంగా కనిపించేటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, జనరల్గా మనం మార్కెట్లో ఉన్న బుక్స్లో చూసేటువంటి సింపుల్ ప్రాబ్లం. ఎందుకంటే క్లారిటీగా చెప్పాలంటే ఒక రాజకీయ చరిత్రను, ఒక సాధారణ రాజకీయ చరిత్రను ఫోకస్ చేయడమే ప్రధాన ఎజెండాగా మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రాజకీయ చరిత్ర అనేది చాలా సులభంగా కనిపిస్తుంది, కాబట్టి దాన్నే ఫోకస్ చేస్తారు. అయితే చరిత్ర అంటే రాజకీయ చరిత్రను చదవడం మాత్రమే కాదు. కాబట్టి ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అడుగుతున్న విధానంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, శాతవాహనుల కాలం నాటి కుల వృత్తులను గురించి ప్రస్తావిస్తూ ఒక నాలుగు రకాల వృత్తులను ఇస్తూ వాటిని మ్యాచ్ చేయమని అడిగాడు. కొలిక అంటే ఏంటి, అట్లాగే మణికారిక అంటే ఎవరు, ఇలాంటి ఒక నాలుగు వృత్తులను ప్రస్తావిస్తూ అవి ఏ వృత్తులు, ఏం పనిచేసేవాళ్ళు, ఆధునిక వాళ్ళతో కంపేర్ చేస్తూ చేయమన్నాడు. ఇట్లాంటి అంశాలని మనం సమాజాన్ని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు, శాతవాహనుల సమాజాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు చూడొచ్చు. పాయింట్ నెంబర్ వన్, అంటే రాజకీయ చరిత్ర మీద ఇంతకుముందు ఫోకస్ ఉండేది, ఇప్పుడు రాజకీయ చరిత్రను పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే పూర్తిగా మరచిపోవాలి, చదవకూడదని కాదు, కానీ ఓవరాల్గా ఒక శాతవాహనులు అనే టాపిక్ ఉందనుకోండి, శాతవాహనుల గురించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్, శాతవాహనులు ఎక్కడి వాళ్ళు, శాతవాహనుల యొక్క రాజ్యం ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళ రాజధాని ఎక్కడ, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళ జాతి సంబంధమైనటువంటి సిద్ధాంతాలు ఏంటి, అలాగే వారికి సంబంధించిన నాణాల వాడకం ఎట్లా ఉన్నది, వాళ్ళ గురించి తెలిసేటువంటి శాసనాలు ఏమున్నాయి, ఇదంతా మనకు ఇంట్రొడక్టరీ పార్ట్లో మనం చెప్పుకోవాలి. అట్లాగే ఈ రాజకీయ చరిత్ర, వాళ్ళ యొక్క రాజకీయ ఎమర్జెన్స్ ఎట్లా అయింది, అక్కడి నుంచి మొదలుకొని వాళ్ళ యొక్క రాజ్యం యొక్క విస్తరణ, ఆ తర్వాత మెల్లగా డిక్లైన్ ఆఫ్ వాళ్ళ పొలిటికల్ కెరీర్, ఇట్లా వాళ్ళ యొక్క రాజ్యాన్ని, రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించి చూడడం. ఆ తర్వాత వాళ్ళ యొక్క పరిపాలనా విధానం ఎట్లా ఉన్నది. సో పరిపాలన అంటే మనమైతే కేంద్రము, రాష్ట్రము, జిల్లా పాలన, మండలాలు, గ్రామాలలాగా పరిపాలనలో ఎట్లా అయితే వికేంద్రీకరణ ఉన్నదో, ఎవరి కాలంలో కేంద్రీకరణ, వికేంద్రీకరణ యొక్క ప్రభావం ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క విధానాలు ఎట్లా ఉన్నాయి, అండ్ పరిపాలన కోసం వాళ్ళు అనుసరించినటువంటి ఆధారాలు ఏంటి, ఇలాంటి అంశాలను పరిపాలనా విధానం అని చదవాలి. ఒకటి ఆధారాలు, రెండవది రాజకీయ అంశాలు, మూడవది పరిపాలనా విధానాలు, అట్లాగే వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సమాజాన్ని అధ్యయనం చేయాలి, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి మతాన్ని చూడాలి, వాళ్ళ రెవెన్యూ విధానాలు, వాళ్ళ ఆర్థిక విధానాలు, వాళ్ళ కాలంలో ఉన్న వాస్తుశిల్ప కళలు, వాళ్ళ కాలంలో ఉన్న సాహిత్యం, ఇది మనం చదవాల్సిన విధానం. జనరల్గా మనం ఇలాగే శాతవాహనుల గురించి కూడా చాలా డీటెయిల్డ్గా కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిలబస్ని సపరేట్ చేస్తూ ముందుగా ఆధారాలు, ఆ తర్వాత రాజకీయ చరిత్ర, తర్వాత పరిపాలన, తర్వాత సమాజము, తర్వాత ఆర్థిక అంశాలు, తర్వాత వీరి కాలనాటి రెవెన్యూ విధానం, సమాజం, మత పరిస్థితులు, వాస్తుశిల్పకళలు, సాహిత్యం, ఇట్లా సపరేట్ చేసి భాగాలుగా కట్ చేసి ఇచ్చినాం. అయితే విషయం ఏంటంటే, అవసరమైన సమాచారాన్ని చాలా క్లియర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం.
బట్ 110% మాక్సిమం అవసరమైనటువంటి సమాచారం ఖచ్చితంగా పుస్తకంలో ఉంచే విధంగా ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఈ బుక్ ని ప్రాపర్ వేలో చదవగలిగితే ప్రాపర్ ఐడియాలజీగా చదవగలిగితే మనం రాబోయేటువంటి ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి 100% ఉపయుక్తంగా పనిచేస్తాయి. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 కోసం సారీ గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనిచేస్తాయి. దాంతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి చాప్టర్లో ఇంతకుముందు పాత ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తూనే మనం చదివిన దాన్ని ఏ విధంగా కవర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని లేదా మనల్ని మనం ఎట్లా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు అనే విషయం కోసం అని చెప్పేసి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రతి చాప్టర్ వెనుక ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం శాతవాహనాలను ప్రత్యేకించి క్లియర్గా అవుట్ అండ్ రైట్ ఇచ్చాము, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. రెండవది శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. తర్వాత బౌద్ధ జైన మతాలు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఉన్నప్పటికీ బౌద్ధ జైన మతాల యొక్క విస్తరణ తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉంది అని చెప్పడం కోసం బౌద్ధ జైన మతాల యొక్క విస్తరణ ఇస్తూనే వాటి యొక్క తెలంగాణ పరిధిలోకి ఏ విధంగా విస్తరించిందనే విషయాన్ని, తెలంగాణలో ప్రధాన బౌద్ధ క్షేత్రాలు ఎక్కడ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బౌద్ధ జైన మతాల యొక్క విస్తృతిని ప్రస్తావించను. అట్లాగే వైదిక మతం యొక్క పరిణామాలు, హిందూ మతంగా రూపాంతరం చెందినటువంటి పరిణామాలన్నీ కూడా మనకి విష్ణుకుండిన్ల కాలంలో కనిపిస్తాయి. ఇట్లాంటి పార్ట్స్లో మనం విష్ణుగుణుల గురించి మాట్లాడినాం. దాంతోపాటుగా ఒక్కసారి శాతవాహనుల కాలన్నట్టు ఒక విషయాన్ని మనం ప్రస్తావించి చూద్దాం. ఒక్కసారి ఇలా చూడండి, ఎలా చెప్పామని చెప్పడానికి ఇదిగో వారికి సంబంధించినటువంటి సాధారణమైనటువంటి రాజకీయ చరిత్ర కంప్లీట్ అవ్వగానే పరిపాలనా విధానాన్ని పట్టుకున్నాం. సో ఇక్కడ పరిపాలనా విధానం. అయితే పరిపాలనా విధానంలో శాతవాహనుల యొక్క పరిపాలన గురించి ఆర్ఎస్ శర్మ అనేటి ఆయన ఏమన్నాడంటే వీళ్ళది మౌర్యుల పరిపాలనను పోలి ఉంటుంది అన్నాడు. వీళ్ళకి ఆధారాలు ఏంటి, ఇలాంటి పార్ట్స్ని మనం ప్రత్యేకించి చెప్పుకున్నాం. శాతవాహనుల పరిపాలన గురించి తెలిపే శాసనం ఏంటి, ఉన్నాఘర్ శాసనం. ఇట్లా ప్రత్యేకించి పరిపాలన విభజన ఎట్లా ఉన్నది, ఇదిగో రాజ్య విభజన సామ్రాజ్యం ఉన్నది, దాన్ని ఆహారాలను విభజించారు, దాన్ని విషయాలుగా విభజించారు, తర్వాత గ్రామాలను విభజించారు. సామ్రాజ్యానికి పాలకుడుగా రాజు ఉంటాడు, ఆహారానికి పాలకుడు కుమారామాత్య లేదా అమాత్య అని పిలుస్తారు, విషయానికి పాలకుడు విషయాధిపతి, చివరి పాలన విభాగం గ్రామం, దానికి పాలకుడు గ్రామం. ఇట్లా ఇండివిజువలైజేషన్ సబ్జెక్ట్ని చాలా పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేస్తూ చేసినాం. రాజుకు పరిపాలనలో సహకరించే ఉద్యోగులు ఎవరున్నారు, అవుట్ అండ్ రైట్ లిస్ట్ ఇచ్చినాం. అట్లాగే ఇంతకుముందు చెప్పిన నేను గ్రూప్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే సమాజం గురించి చదువుతున్నప్పుడు ఇదిగో కామసూత్ర మరియు గాథా సప్తశతి అనేటువంటి గ్రంథాల ప్రకారం శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి వృత్తులు, ఎందుకంటే వాళ్ళ కాలంలో కులాలను ప్రస్తావించలేదు, 18 రకాల వృత్తులు ఉన్నట్లుగా ప్రస్తావించారు. ఆ 18ని నేను లిస్ట్ అవుట్ చేసినాను. దానిలోంచి నిన్న 4 అడిగారు, అడుగుతూనే వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నది అవుట్ అండ్ రైట్. వీటిని చూసినట్లయితే మీరు ఆ క్వశ్చన్ని 100% క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది మనం ప్రాపర్గా కవర్ చేస్తున్నామని చెప్పడానికి ఎగ్జాంపుల్. అనవసరమైనటువంటి విషయాలతో బుక్ని చాలా లెందీగా చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, తప్పితే మనకు ఉపయోగపడేటువంటి సమాచారం మళ్ళీ తీసుకొని ఏరుకోవడమే. అందుకని అవసరమైన సమాచారాన్ని మిస్ కాకుండా, అనవసరమైన సమాచారాన్ని కావాలని చొప్పించకుండా, కేవలం చాలా క్లియర్గా హ్యాండీగా ఉండే విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా 100% ఉపయుక్తంగా అయినటువంటి బుక్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదిగో క్వశ్చన్ని కవర్ చేస్తుందని చెప్పడానికి మనం ఈ ఒక ఎగ్జాంపుల్ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా విష్ణుకుండిన్ల తర్వాత జరిగిన పరిణామాల్లో సామంత రాజ్యాలు ఉన్నాయి. ఇదిగో వేములవాడ చాళుక్యులు, గోనహయ వంశం, రేచర్ల వంశం, నతవాడి వంశం, నిడదవోడి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కందూరు చోడులు అండ్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామంత రాజ్యాలు. ఈ రాజ్యాలన్నీ కాలక్రమంలో కాకతీయులకు సామంతులుగా ఉండడమో, కాకతీయ రాజ్యంలో కలిసిపోవడమో జరిగినటువంటి రాజ్యాలు ఇవన్నీ కూడా. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నంత మనకు కనిపిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మనకి కనిపించే అంశం, ఇంతకుముందు చెప్పినట్టుగా శాతవాహనుల కాలంటి ఇన్ఫర్మేషన్, ఇదంతా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అని చెబుతున్నాం. స్త్రీ స్థానం అని చెప్పినాం, విద్యా విషయాలు, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయము, వ్యాపారం సపరేట్గా చెబుతూ వచ్చినాం. అట్లాగే మత పరిస్థితుల్లో వైదిక మతము, అట్లాగే జైన మతం, ఇట్లా సపరేట్గా ఇస్తూ వచ్చినాం. అండ్ అలాగే ఇక్కడ జైన మతం గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా జైన మతంలో కొండకుందనాచార్యుడు ఇలాంటి జైన సిద్ధాంతాలు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేటి, బౌద్ధ మతము, వాస్తుశిల్పకళలు ఇట్లాంటి పర్టికులర్గా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పిక్చర్స్తో సహా మనం పర్ఫెక్ట్గా ఇచ్చినాం.
అనవసరమైనటువంటి పిక్చర్ని చూపించకుండా అవసరం ఉన్న చోట మన ఎక్స్ప్లెనేషన్కి అవసరమైనటువంటి పిక్చర్స్ని మాక్సిమం చేసేలాగా చేసినాం. ఇట్లా మన బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది కేవలం శాతవాహనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒకసారి యూ కెన్ సీ ఇట్లాంటి పేజెస్ని మనం పర్టికులర్గా ఫోకస్ చేసినాం. ఇదిగో సో ఇట్లా ఏది మిస్ అవ్వకుండా మాక్సిమం ప్రయత్నం చేసినాం సబ్జెక్ట్ ఇవ్వడానికి. ఇంతకుముందు ఒకసారి సామంత రాజ్యాలను వాటికి సంబంధించింది. ఇదిగో కాళేశ్వరంలో ఉన్నటువంటి ఆలయాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అట్లాగే ఘనపురం అనే ప్రదేశం దగ్గర ఉన్న కోటగుళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, అవసరం ఉన్న చోట పిక్చర్స్ని ఇస్తూ ఇదిగో ఇక్కడ వాటికి సంబంధించిన నిర్మాతలు వాటికి సంబంధించిన వివరాలను ఇస్తూ చెప్పినాం. చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉంటే వాటికి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. సో సామంత రాజ్యాలు వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ కాకతీయులకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. నిన్ననే మనకు ఆల్రెడీ కాకతీయులకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఓవరాల్ వ్యూ చూసే ప్రయత్నం చేద్దాం. కాకతీయులకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చారు గ్రూప్ వన్లోకి వచ్చినట్లయితే. ఏమని అడిగారంటే, కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఆయగార విధానంలో ఉన్నటువంటి కులాలేంటి అన్నాడు. 12 కులాలు ఉన్నాయి. గ్రామ పరిపాలన వ్యవహారాలన్నీ 12 కులాలకు చెందిన వాళ్ళంతా కలిసి చూసుకునేవాళ్ళు. ఆ 12 కులాల లిస్ట్ కూడా మనకు ఆల్రెడీ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. అంటే బుక్లో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అని చెప్పడానికి మనకి ఈ డిస్కషన్ చెప్తున్నాం. కాబట్టి ఇది మన క్వశ్చన్ ఏరియా. క్వశ్చన్ ఏరియా ఎక్కడ మిస్ కాకుండా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం క్వశ్చన్ ఏరియా ఎలా ఎక్కడి నుంచి పికప్ చేయగలుగుతారు, ఆ బేసిక్ పాయింట్స్ని మనం మిస్ కాకుండా క్వశ్చన్స్ని కవర్ చేసినాం. కాబట్టి ఇక్కడ ఒకసారి పరిశీలించుద్దాం. కాకతీయుల తర్వాత కాలంలో జరిగిన పరిణామాల్లో భాగంగా గోల్కొండ రాజ్యం, మొఘలుల పాలనలో తెలంగాణ, ఇట్లా ఇదంతా మనకు సిస్టమేటిక్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో నిజాం రాజ్యం, వీళ్ళని అసఫ్ జాహీల్ అన్నాం, హైదరాబాద్లో రాజకీయ సంఘటనలు, ఎంఐఎం అనే సంఘటనలు ముఖ్యమైన, ఎంఐఎం హైదరాబాద్లో ఉద్యమాలు సంఘటనలు, తెలంగాణలో రాజకీయ సాంస్కృతిక జాగృతి, దళిత ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్లో ముఖ్య సంఘటనలని, హైదరాబాద్లో రాజకీయ సంఘటనలు వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా, తెలంగాణ సాయుధ పోరాటము, నిజాం పాలనంతమైన తీరు, హైదరాబాద్ పరిపాలన, అలాగే విద్యా సంస్థలు, గ్రంథాలయాల లిస్టు, చారిత్రక దర్శనీయ స్థలాలకు సంబంధించిన కొన్ని లిస్టు అండ్ సంస్కృతికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్తో పాటుగా సంస్థానాలు, గడీలు, తెలంగాణలో వెట్టి భగేలా వ్యవస్థ. ఇది యాక్చువల్గా సిలబస్లో చెప్పినటువంటి ప్రధాన అంశాలు. కాబట్టి తెలంగాణ చరిత్రకు చెప్పిన సిలబస్ని పాయింట్ టు పాయింట్ ఏ ఒక్క టాపిక్ను కూడా మిస్ అవ్వకుండా 100% సిలబస్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇచ్చినాం. దాంతోపాటుగా మనకు చెప్పిన కొన్ని అంశాలు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను, నిజాం పాలన అంతం. ఓన్లీ పాయింట్ టు పాయింట్ కాకుండా ఒకసారి మనం దీన్ని చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బుల్లెట్ పాయింట్లలాగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి బుల్లెట్ పాయింట్స్ తీసేస్తే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఒక పారాగ్రాఫ్ లాగా మార్చుకోవచ్చు. అట్లా ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి ప్యూర్ ఇంటర్లింక్ ఉండే విధంగా ఖచ్చితంగా కవర్ చేస్తూ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని క్లియర్ చేసినాం. కాబట్టి ఇలా పేజ్ టు పేజ్ చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అవసరమైన దాన్ని, చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏది మిస్ అవ్వకుండా ఇలాంటి క్లారిటీతోటి సైడ్ హెడ్డింగ్స్తో సహా క్లీన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క పాయింట్ని మిస్ కాకుండా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని మనం చొప్పించే ప్రయత్నం చేసినాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్గా మోడల్ పేపర్స్ను కూడా ఇచ్చినాం. చాలా తక్కువ క్వశ్చన్స్తోనే ఒక 10 మోడల్ పేపర్స్ ఇస్తే సబ్జెక్ట్ని ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి మొత్తం బుక్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 10 మోడల్ పేపర్స్ ఇచ్చినాం. గట్టిగా ఒక 30 పేజెస్లో ఒక 10 మోడల్ పేపర్స్ ఇచ్చినాం. సబ్జెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేయడానికి ఈ మోడల్ పేపర్స్ అనేటివి పనిచేస్తాయి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎస్పెషల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, గ్రూప్ 2 సిలబస్కి 100% పనికొచ్చే విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఆటోమేటికల్లీ రెండింటికి సేమ్ సిలబస్ అనుకుంటే వాటి రెండింటికి కూడా దాదాపుగా తెలంగాణ చరిత్ర సేమ్ ఉంటుంది, గ్రూప్ 4 కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ 100% పనికొచ్చే విధంగా ఈ బుక్ యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సార్ బుక్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవ్వడం అంటే ఒక సీక్వెన్స్ అవసరం. ఒకసారి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సిలబస్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో చూడాలి. ఇదిగో ఈ ప్రాపర్ సీక్వెన్స్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్లింక్ కనిపిస్తుంది. ఇప్పుడు సామంత రాజ్యాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ శాతవాహనుల దగ్గరకు వద్దాం. శాతవాహనులు అంతం అవ్వగానే ఆ లంతమైనటువంటి ప్రాంతం నుంచి అభివృద్ధి చెందినటువంటి రాజ్యమే ఇక్ష్వాకులు. అంటే శాతవాహనులు అంతం చేసి ప్రారంభమైన రాజ్యం ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల రాజ్యం అంతం కాగానే అదే ప్రాంతం నుంచి మెల్లగా విష్ణుకుణిల రాజ్యం ప్రారంభమైంది.
అందులోంచి తెలంగాణ ప్రాంతం అంతా విష్ణుగుండ్ల చేతుల్లోకి వస్తే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా పల్లవులు అని ప్రాచీన పల్లవులు ఉన్నారు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది మనకు తెలంగాణ కాబట్టి విష్ణుగుండ్లు మాత్రమే చదువుతున్నాం తర్వాత మధ్యలో ఉన్నటువంటి కొంచెం క్లమ్జీనెస్ ఉంటుంది చరిత్ర మొత్తంలో ఈ క్రమంలోనే మనకు వేములవాడ చాళుక్యుల నుంచి సామంత రాజ్యాల యొక్క ప్రభావం కనిపిస్తుంది వీళ్ళు పాలించిన ప్రాంతాలన్నీ కూడా కాకతీయుల చేతుల్లోకి వస్తాయి ఇట్లా కాకతీయుల రాజ్యం ముక్కలైపోయిన తర్వాత దాని నుంచి విభజించబడిన తర్వాత ఏర్పడిన రాజ్యాలను ముస్నూర్ రాయకులు పద్మనాయకులు అండ్ బహ్మణి రాజ్యం ఒకటి ఈ బహ్మణి రాజ్యం మళ్ళీ ఐదు ముక్కలుగా చీలిపోతే దీనిలోంచి పుట్టిన ఒకనొక రాజ్యమే గోల్కొండ రాజ్యం ఆ విధంగా గోల్కొండ రాజ్యం యొక్క విస్తరణ ఇది మనం సీక్వెన్స్ అనేది అవసరం ఫస్ట్ చరిత్రను చదువుతున్నప్పుడు ఏ ఇండియన్ హిస్టరీ కావచ్చు లేదా తెలంగాణ హిస్టరీ కావచ్చు రెండిట్లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక సీక్వెన్స్ అనేది అవసరం ఒక చరిత్రను చదువుతున్నప్పుడు సీక్వెన్షియల్ ఆర్డర్లా ఒకదాని తర్వాత ఒకటి ఈ లింక్ని కలుపుకుంటూ సీక్వెన్షియల్గా చదవడం కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది మనకు 100% పనిచేస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే చాలామందికి చాలాసార్లు చెప్పినప్పటికీ చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఒక సబ్జెక్ట్ని లేదా ఒక టాపిక్ని తీసుకొని చదువుతున్నప్పుడు ఒక టాపిక్ చదవగానే చదివేసినాం అనిపిస్తుంది రెండో టాపిక్కి వెళ్తారు అది కూడా చదివేస్తారు మళ్ళీ ఫస్ట్ టాపిక్ వచ్చి చూస్తే ఇది మళ్ళీ కొత్తగా ఉంది సార్ నాకు గుర్తుండట్లేదు ఇది చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి చేసేటువంటి డౌట్ ఏమీ లేదు దీనిలో వచ్చేటువంటి అతి ప్రధానమైన సమస్య ఏంటంటే ఫస్ట్ టాపిక్ చదవగానే మనం ఏం చదివినాం అనేది మనల్ని మనం అసెస్ చేసుకోము లేదా మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోము ఇదే పెద్ద ప్రాబ్లం అందుకే ఒకసారి ఒక టాపిక్ చదవగానే దానిలో ఏం చదివినాము అనేది ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మన మైండ్లోకి తీసుకొని గుర్తు చేసుకోగలగాలి ఒక రాజకీయ చరిత్ర చదివినాం ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు శ్రీముఖుడు అయిపోయింది తర్వాత కనహ మొదటి శాతకర్ణి ఇట్లా వస్తూ ఆర్డర్ ఎవరెవరు ఉన్నారు ఈ పార్ట్ని గుర్తుపెట్టుకోగాలి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ శ్రీముఖుడి కాలంలో ముఖ్య సంఘటనలు ఇట్లా ఇవన్నీ గుర్తు చేసుకోగలగాలి ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ వైజ్గా వెళ్ళాలి ఆ ఫైనల్గా ఏం చేయాలి ఆ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటే వాటిని చక్కగా ప్రాక్టీస్ చేయాలి సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరం సబ్జెక్ట్ని మనం ఏం చదివినాం అనేదానికి పనికొస్తుంది అందుకే నేను ఎక్కువగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసినాను కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్టు మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుంది అండ్ మనం క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేస్తున్నాం అనేది తెలుస్తుంది ఆ క్వశ్చన్స్ కూడా ఊరికినే 1, 2, 3, 4 డైరెక్ట్ బిట్లు కాకుండా ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఉండట్లా మాక్సిమం ఏబీసీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాటిల్లోంచి ఏవి రైటు ఏవి తప్పని అడుగుతున్నారు లేదా ఇంకొక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు ఖచ్చితంగా లేదా ఇలాంటి పార్ట్స్లోనే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బేసిక్ ఐడియాలజీతోని మనం ప్రాక్టీస్ అనేది అవసరం అట్లాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మ్యాక్సిమం ఇచ్చినాం ఒక టాపిక్ చదవడం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం నెక్స్ట్ రెండో టాపిక్ చదవడం చదువుతున్నప్పుడు మొదటి టాపిక్ రెండో టాపిక్ లింక్ చేసుకోవడం అండ్ ఈ లింక్ మధ్యలో ఉన్నటువంటి లింక్ను మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఒకదాని నుంచి ఒకదాన్ని కన్వర్ట్ చేసుకోవడం ఈ లింక్తో కూడినటువంటి అంశాన్ని ఇంకొక జాగ్రత్త వినాలి ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీని వేర్వేరుగా చదవడం కంటే రెండింటిని లింక్ చేసుకుంటూ చదవాల్సి వస్తుంది కొన్ని టాపిక్స్ ఉంటాయి ఫర్ అన్ ఎగ్జాంపుల్ కాకతీయులు ఉందనుకుందాం కాకతీయుల కాలంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేశారు పాయింట్ నెంబర్ వన్ ఢిల్లీ సుల్తాన్లలో అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర నుంచి మొదలుకుంటే గియాజుద్దీన్ తుగ్లక్ దాకా వరుసగా 5 సార్లు ముస్లింలు దాడులు చేశారు ఎవరి కాలంలో దాడులు చేశారు ఏ సంవత్సరంలో దాడులు చేశారు దాడి జరిగిన మొదటి దాడి అప్పుడు ఢిల్లీలో సుల్తాన్ ఎవరు ఈ లింక్ అనేది అవసరం అట్లాగే రుద్రమదేవి ఉందనుకుందాం కాకతీయుల కాలంలో రుద్రమదేవితో యుద్ధం చేసినటువంటి యాదవరాజు ఎవరు రుద్రదేవునితో యుద్ధం చేసిన యాదవరాజు ఎవరు అలాగే మహాదేవునితో యుద్ధం చేసిన యాదవరాజు ఎవరు గణపతిదేవునితో యుద్ధం చేసిన యాదవరాజు ఎవరు ఇట్లా లింక్ అనేది అవసరం ఇండియన్ హిస్టరీని తెలంగాణ హిస్టరీ సపరేట్ కాకుండా రెండింటిని కలిపి చదివేటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి లింక్ను ప్రాపర్ వేలో మనం నేర్చుకోగలగాలి ప్రాపర్ వేలో ఇవాల్యుయేట్ చేసుకోగలగాలి ఇది మనం చేయాల్సినటువంటి పని ఇలా ఒక్కో టాపిక్ నుంచి ఒక టాపిక్ అండ్ ఈ టాపిక్స్కి మళ్ళీ ఇండియన్ హిస్టరీ టాపిక్స్కి లింక్ పెట్టుకుంటూ ఇలాంటి లింక్తో పాటుగా చదవడం అనేది కంపల్సరీగా అవసరం దీంతో పాటుగా ఇంకొక ముఖ్య అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం అదేంటంటే మొత్తం సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత అంటే తెలంగాణ హిస్టరీ మొత్తం చదివేసినాం లేదా ఇండియన్ హిస్టరీ మొత్తం చదివేసినాం అనుకుందాం ఏం చేయాలి మొత్తం సబ్జెక్ట్ని మనకి ఎంతగా
వచ్చింది ఎంత చదివినాము అనే విషయం చెప్పుకోవాలంటే ఒకసారి సబ్జెక్ట్ మొత్తం మీద ప్రాక్టీస్ అవసరం. దీన్ని సింప్లిఫైడ్గా మోడల్ పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చిన అది మనకు ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ని ఏ స్థాయిలో చదివినాం అనే దానికి పనికొస్తుంది. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం మూలంగా, ఒకరితో ఒకరు డిస్కస్ చేయడం మూలంగా, ఎందుకంటే ఇది అవసరం, కంపల్సరీగా అవసరం, డిస్కస్ చేయడం ఇది ఒక పద్ధతి, లేదా బయటికి చదవడం ఇది కూడా ఒక పద్ధతి. సో వే ఆఫ్ స్టడీంగ్లో ఇది కూడా ఒక పద్ధతి. బయటికి చదవడం, బయటికి నోట్ నుంచి బయటికి చదువుతారు. కొంతమంది బయటికి చదివితే గుర్తుంటుంది, కొంతమంది రిపీటెడ్గా చదువుతారు, అండ్ కొంతమంది టేబుల్ చదివినట్టుగా అదే రిపీటెడ్గా మగ్గ బట్టి పట్టినట్టుగా చదువుతారు. ఎవరి స్టైల్ వాళ్ళది, కాకపోతే ఖచ్చితంగా గుర్తుంచుకోగలగాలి. ఎందుకంటే అంత ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ ఉండట్లేదు, ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి, ఎగ్జామినేషన్ అడుగుతున్న విధానం వేరుగా ఉంటుంది, సబ్జెక్ట్ని బేసిక్స్ నుంచి అడుగుతున్నారు. కాబట్టి బేసిక్స్ అవసరం. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు అసలు బేసిక్ అనేది లేకుండా మనం సబ్జెక్ట్ చదవలేము. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కాకతీయులు ఉన్నారనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాకతీయుల గురించి చదువుతున్నాడు, కాకతీయులు అనగానే డైరెక్ట్గా రుద్రదేవుని దగ్గర నుంచి నేను మొదలు పెట్టాల పుస్తకంలో. ఏం చేశాను, కాకతీయుల దగ్గర అనగానే కాకతీయులు, సరే కాకతీయులు, కాకతీ అనే పదం ఇక్కడ నుంచి వచ్చింది పట్టుకున్నాను. కాకతీయుల జన్మస్థలం గురించి చెప్పేటువంటి ఆధారాలు ఏమున్నాయి, రైట్, అవి కూడా డిస్కస్ చేసినాం. పాయింట్ నెంబర్ వన్, అసలు కాకతీయులు శూద్రులని చెప్పిన ఆధారాలు ఏంటి, ఇవి కూడా పట్టేసినాం. కాకతీయుల రాజ్యం ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది అంటే, వీళ్ళు మొదట్లో రాష్ట్రకూటుల దగ్గర సేనాపతులుగా పనిచేసారు. ఆ సేనాపతులుగా పనిచేస్తున్నప్పుడు రాష్ట్రకూటులు ఏం చేశారు, వీళ్ళ సేవలకు మెచ్చి 4 తరాల తర్వాత కాకర్త్య గుండన అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక చిన్న ప్రాంతానికి పాలకునిగా నియమించారు. ఈ విధంగా కాకతీయ రాజ్యం స్టార్ట్ అయింది. అంటే రుద్రదేవుడు రావడానికంటే ముందే రాష్ట్రకూటులకు సామంతులుగా కాకతీయ రాజ్యం ప్రారంభమైంది. రాష్ట్రకూటులకు సామంతులుగా ప్రారంభమైనటువంటి కాకతీయ రాజ్యం క్రమక్రమంగా అక్కడ రాష్ట్రకూటులు అంతమైపోయిన తర్వాత వాళ్ళ స్థానంలో వచ్చిన కళ్యాణ చాళుక్యులకు సామంతులయ్యారు. క్రమంగా కళ్యాణ చాళుక్యులు బలహీన పడగానే వీళ్ళు స్వతంత్రులయ్యారు. అంటే రాష్ట్రకూటులకు కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా ఉన్న ఒక 5 రాజులు ఉన్నారు. ఇట్లా బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2, దుర్గరాజు, ప్రోలరాజు 2 అని 5 సామంత రాజులు ఉన్నారు. వాళ్ళ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు డిస్కస్ చేస్తూ 2వ ప్రోలరాజు అనటైన కళ్యాణి చాళుక్యులు బలహీనపడ్డ తర్వాత స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ స్వాతంత్ర ప్రకటన తర్వాత అతను కొద్ది కాలం పాటు యుద్ధాలు చేసి మరణించిండు. అతని తర్వాత వచ్చినవాడు రుద్రదేవుడు. ఇతని నుంచి కాకతీయ రాజ్యం విస్తరణ జరిగింది పెద్ద ఎత్తున. ఇక్కడ నుంచి వీళ్ళను ప్రసిద్ధ కాకతీయులు లేదా స్వతంత్ర కాకతీయులు అని పిలుస్తూ మనం ప్రధానంగా వీళ్ళని చదువుతున్నాం. ఈ రుద్రదేవుడు, ఆ తర్వాత అతని తమ్ముడు మహాదేవుడు, ఆ మహాదేవుని కొడుకు గణపతి దేవుడు, గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవి, రుద్రమదేవి యొక్క మనవడు 2వ ప్రతాపరుద్రుడు వీళ్ళ కాలం వరకు. ఇలా అప్పుడెప్పుడో ప్రారంభమైనటువంటి బేతరాజు 1 దగ్గర నుంచి మొదలుకొని 2వ ప్రతాపరుద్రుని వరకు ఉన్నటువంటి రాజకీయ దృక్కోణం అవసరం. వాళ్ళ యొక్క మూలాల నుంచి మొదలుకొని వీళ్ళ యొక్క అంతం వరకు జరిగినటువంటి పరిణామం, ఈ బేసిక్ అంశాలన్నీ అవసరం. బేసిక్స్ నుంచి వస్తూనే అలా వాళ్ళ ఉన్నతిని గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళ డిక్లైన్ దాకా మాట్లాడాలి. ఇది యాక్చువల్ ప్రాసెస్. మనం ఖచ్చితంగా అలాంటి పార్ట్స్ని ప్రిపరేషన్ మన బుక్లో ప్రిపేర్ చేసినాం. అయితే అనవసరమైనటువంటి శోధంతా లేకుండా చాలా క్లీన్గా, చాలా సిస్టమేటిక్గా ఒక అప్రోచ్, ఒక ప్రాపర్ అప్రోచ్తో క్లియర్గా వస్తూ వచ్చిన బుక్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం. ఇది మన ప్రధానమైనటువంటి పద్ధతి. అట్లాగే సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, శాతవాహనుల కాలంలో ఎలా అయితే వాళ్ళ పరిపాలన సమాజం అంటూ వచ్చినామో అట్లాంటి సేమ్ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చినాం. ఇలా కంటిన్యూయేషన్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం. కాకతీయ రాజ్యం అంతం తర్వాత జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి విశ్లేషణ ఇచ్చినాం. కాకతీయ రాజ్యం అంతానికి కారణము ముస్లింల యొక్క దాడులు. ఈ ముస్లింల యొక్క దాడుల యొక్క ప్రభావం ఎట్లా కనిపించింది, ఈ రాజ్యం అంటే ఎస్పెషల్లీ వరంగల్ ప్రాంతాన్ని ముస్లింలు ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓరుగల్లు ప్రాంతాన్ని సుల్తాన్పూర్ అని పేరు పెట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నటువంటి ఇక్కడ ఒక కొత్త పర్సన్ని నియమించిన జగన్నాథ పండితుని తీసుకొని వాడిని ఇస్లాం మతంలోకి మార్చి ఇక్కడ తన ప్రతినిధిగా నియమించి వెళ్ళిపోయాడు. కానీ అది అలాగే లేదు, వెంటనే వచ్చి గజపతులు ఆక్రమించారు. వాళ్ళ సామంతుడు ఒక ఆయన వచ్చి చితాబ్ ఖాన్ అంటారు, లేదా ఇతన్ని సీతాపతి రాజు అంటారు, అతను మళ్ళీ వరంగల్ ప్రాంతానికి గజపతుల సామంతుడిగా ఇక్కడ పాలనా విహారాలు నిర్వహించాడు.
ఇట్లాంటి భిన్నమైనటువంటి అంశాలు చూస్తూనే ఇక్క నుంచి ముస్లింలను తరిమివేసి ఈ ప్రాంతంలో మళ్ళీ హిందూ రాజ్యం స్థాపన చేయాలనే ఉద్దేశంతో ముస్నూరు నాయకులు ప్రారంభించారు. వాళ్లకు సామంతులుగా ఉన్న పద్మనాయకులు అండ్ వాళ్ళ సామంతులే అయినటువంటి ఇంకొక రెడ్డి రాజులు ఇక్కడ మెల్లమెల్ల రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో పద్మనాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉండగా రెడ్డి రాజులు ఆంధ్ర ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇట్లాంటి వివరణ ఇస్తూ చాలా క్లీన్గా ఒకదానికొకటి లింక్ చేస్తూ చాలా క్లియర్గా ఇచ్చినాం. ఆ లింక్ని ప్రాపర్ వేలో మన బుక్ని చదివితే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ని చూస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కాకతీయ రాజ్యం అంతం నుంచి వచ్చిన ఒకనొక రాజ్యం బహమని రాజ్యం. ఆ బహమని రాజ్యం 5 భాగాలుగా చీలిపోయిన తర్వాత వచ్చినటువంటి రాజ్యము గోల్కొండ రాజ్యం. ఈ గోల్కొండ రాజ్యానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను చాలా విశ్లేషణాత్మకంగా చూడడం జరిగింది. ఈ గోల్కొండ రాజులు లేదా వీళ్ళని పర్టికులర్గా మనం కుతుబ్ షాహీలు అని పిలుస్తున్నాం. సో ఈ కుతుబ్ షాహీల కాలంలో మన దగ్గర ఇస్లామిక్ నిర్మాణాలు ప్రారంభమైనాయి. తెలంగాణ ప్రాంతంలో ఇస్లాం మతవ్యాప్తి, తెలంగాణ ప్రాంతంలో ఇస్లామిక్ నిర్మాణాల యొక్క వ్యాప్తి అనేది ఇలా కాలంలో కనిపిస్తుంది. మన హైదరాబాద్ నగర నిర్మాణంతో సహా అనేకమైనటువంటి నిర్మాణాలు, చార్మినార్, అలాగే పక్కన మక్కా మసీదు, వీటికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇక్కడే చూస్తాం. హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక అనేక నిర్మాణాలకు సంబంధించిన బేసిక్స్ అన్నీ వీళ్ళ కాలంలో కనిపిస్తాయి. అలాగే గోల్కొండ సుల్తాన్లను అంతం చేసి మొఘలులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఒక 37 ఏళ్ల కాలం పాటు తెలంగాణ మొఘలుల పరిపాలనలో ఉన్నది. ఆ మొఘలుల పరిపాలనలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం ఎవరెవరి ఆధీనంలో ఉంది చిన్న చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే అది క్రమంగా నిజాం పాలకులు లేదా అసఫ్ జాహిల్ అని పిలుస్తారు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినటువంటి విధానం. ఇట్లా ఒక లింక్ని ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మెన్షన్ చేస్తూ చివరికి హైదరాబాద్ రాజ్యం అంతమవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనే విషయం డిస్కస్ చేస్తూనే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమస్యలను కూడా ఇక్కడ ప్రత్యేకించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇలా. సో నిజాం రాజ్యం, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో నిజాం రాజ్యం కాలంలో ఉన్నటువంటి ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ, దాని యొక్క డీటెయిల్స్. ఆంధ్ర జనసంఘం అని ఏర్పడింది. దీన్ని ఆంధ్ర జనకేంద్ర సంఘంగా 1923లో మారింది. ఆంధ్ర జనసంఘం 1921. ఇదే 1930లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ అయింది. ఇది ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెట్టుకున్నారు, వీటిని ఆంధ్ర మహాసభ సమావేశాలు అన్నారు. మొదటిది జోగిపేట దగ్గర నుంచి మొదలుకొని ఇలా వరుసగా 13 సమావేశాలు ఉన్నాయి. వాటి లిస్ట్, ఒక్కొక్క దానికి అధ్యక్షుడు ఎవరు, వీటికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అడగడానికి. బహుశా గ్రూప్ 1లో వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ స్పాన్ వల్ల ఎక్కువ అడగలేకపోవచ్చు, కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో అవుట్ అండ్ రైట్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కలిపి 50 మార్కులు ఉంటుంది. కాబట్టి తక్కువలో తక్కువ 25 మార్క్స్ అడగాలి. కాబట్టి తెలంగాణ హిస్టరీలోంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాస్ని చాలా ప్రాపర్ వేలో ప్రిపేర్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో మనం స్కోర్ చేయడం సాధ్యమవుతుంది. దీంతోపాటుగా ఇక్కడ లాస్ట్లో చెప్పిన సంస్థానాలు, గడియలు ఇప్పటిదాకా వాటిని పెద్దగా ఫోకస్ చేయనటువంటి ఏరియా. సో తెలంగాణ ప్రాంతంలో చిన్న చిన్న సంస్థానాలు ఉన్నాయి నిజాం పాలకుల కింద, అట్లాగే గోల్కొండ పాలకుల కాలం నుంచి ఉన్నటువంటి సంస్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి సంస్థానాలు, అలాగే పెద్ద పెద్ద భూస్వాముల ఆధీనంలో ఉన్నటువంటి ఇస్లామిక్ ఆది, ఎవరైతే ఇస్లామిక్ వ్యక్తులు ఉన్నారో పెద్ద ఎత్తున వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఆసరాగా చేసుకొని వాటి స్థానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న చిన్న సంస్థానాలను పిలవచ్చు. వాటిని వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థానాలను వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నిర్మించుకున్న పెద్ద పెద్ద కోటల లాంటి ఇళ్ళనే గడీలని పిలుస్తారు. దీంతోపాటుగా పెద్ద పెద్ద భూస్వాములు, రెడ్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతంలో గడీలనే పేరుతోని వాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి, వాటిని కూడా గడీలు అంటారు. అలాంటివి అన్నీ ఏమేమి ఉన్నాయి ఇట్లాంటి వాటిని, అలాగే తెలంగాణ ప్రాంత ప్రధాన సమస్యలు ఒకటి వెట్టి బఘేలా వ్యవస్థ, ఇలాంటి వాటిని కూడా మన సిలబస్లో ఉంది. కాబట్టి వాటిని ఏది ఒకటి కూడా మిస్ అవ్వకుండా 100% క్లియర్గా మెన్షన్ చేసినాం. కాబట్టి ఒక సీక్వెన్స్ని ఒక ప్రాపర్ వేలో చదువుతూ ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్గా అప్రోచ్ అయితే తెలంగాణ చరిత్రని ఈ బుక్ను ఉపయోగించుకొని 100% చదవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా ఈ బుక్ పట్టుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం చిన్న మాట క్లియర్గా చెప్తాను, ఏవైనా ప్రింటింగ్లో కానీ ఒకటి అరా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి, అండ్ ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకుంటాం. అంతే తప్పితే దాన్ని భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేయకండి. సో అది చిన్న మాట, అది చాలా చిన్న మాట. ఎక్కడైనా బుక్ చేస్తున్నప్పుడు ఒక డిటిపి ఆపరేటర్ కావచ్చు, లేదా ఓవర్లుక్లో మనం కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్స్ కనిపిస్తే దాన్ని మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ ఎడిషన్లో ఖచ్చితంగా మార్పులు చేస్తాం. అండ్ ఇది మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్.
అండ్ బుక్ని ప్రాపర్ ఓరియంటేషన్లో చదవండి ఖచ్చితంగా. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మేబీ మోస్ట్లీ డిసెంబర్ కల్లా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది కాబట్టి అండ్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.